రేయ్ పగిలిపోద్దిరా నీకు నేను ప్రేమిస్తున్నాను తెలుసు కూడా అపర్ణని తీసుకొని పబ్బుకి వెళ్తావా చీ ఐ యూస్ లవర్ ఏయ్ నేనే లవర్ ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా అలా అనక అపర్ణ నేను హట్ అవుతాను హట్ అవుతావని ఎవరు ప్రేమించరమ్మా రేయ్ సటైర్ లేస్తే చంపేస్తా ఛే నువ్వు చంపేసే చచ్చిపోడానికి ఇక్కడ బ్యాగులు చేసుకున్న మగాళ్ళు ఎవరు లేరా రేయ్ David, are you okay? Hang on. I think I'm going to work out. Let's get them. Hey, yo! Call the police! Call the police! Police! Call the 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 police! Police! Call the 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 police! ఊరికి కాలువ రాకుండా ఆ రుద్రమనాయుడు అడ్డుపడుతున్నాడు కోర్టులో ఓడిపోయాం ఎందుకు ఇలా జరుగుతుంది మీరేం కంగారు పడకండి సార్ మనం హైకోర్టుకి వెళ్దాం అక్కర్లేదు 20 ఏళ్లుగా మనమే గెలుస్తాం అన్నారు ఏమైంది ఆ భాషాగాడు గెలిస్తే మనం తలదించుకొని వచ్చేసాం వెళ్ళిపోండి అది కాదు సార్ ఏయ్ వెళ్ళిపో మీరు వెళ్ళండి అయ్యా శని నాలుగో పాదం రాహుకాలం నరగోష్ఠి టోటల్ డిజాస్టర్ అంటే అంటే రాహు కేతువు ఈ ఇంటిని రాత్రి పగలు కాన్సంట్రేషన్ చేశాయి భూకంపం సునామీ ఎంత డేంజరో ఈ రాహు కేతువులు అంత డేంజర్ ఈ ఇంటికి అరిష్టం తొలగిపోవాలంటే ఏం చెయ్యాలి మహాచండి యాగం జరిపిస్తే బాగుంటుంది ఈ ఇంటికి అంతా శుభమే జరుగుతుంది అవునండి శాస్త్రి గారు చెప్పేది నిజమే అనిపిస్తుంది అలాగే జరిపించండి శుభం ఇంకా మీ ఇంట్లో అంతా మంచి జరుగుతుంది నాకు 2 లక్షల క్యాష్ మిగులుతుంది మేనేజర్ బంగారరాజు ఎక్కడ ఆహా కృష్ణరాజు గారు మా రాజుల హీరో మీరు ఏమా టీవీ నేను మీ ఫ్యాన్ ని మీరు స్క్రీన్ మీద కనపడగానే ఎన్ని రూపాయలు విసిరేశానో తెలుసా రేయ్ సార్ చూసావా కృష్ణరాజు గారి టీవీ ఈ టీవీ కృష్ణరాజు గారిదా మీది కాదా సార్ టీవీ అంటే Samsung టీవీ LG టీవీ Onida టీవీ ఈ టీవీలు కాదురా టీవీ అంటే రాజసం దర్పం ఇవన్నీ బై బర్తమా రాజులకే ఉంటాయరా ఏ బంగారాజు పెద్దాయన పిలుస్తున్నారు అయ్యా పిలిచారండి బంగారాజు యాగం జరిపిస్తే ఇంటికి ఇంట్లో వాళ్ళందరికీ మంచిదని మన పురోహితులు చెప్పారు నువ్వేమంటావు మంత్రాలు రాకపోయినా మంచి సలహానే ఇచ్చారు ఇంతకీ యాగం ఎవరు జరిపిస్తారు ఇంకెవరు జరిపిస్తారు నేనే నువ్వు అడ్డరాకపోతే నేను అడ్డరాకపోతే జరిపించడానికి ఏదైనా బట్టల షాప్ ఓపెనింగ్ ఏంటి బంగారాజు నువ్వు నా వ్యక్తిత్వాన్ని శంకిస్తున్నావు ఎన్నో యాగాలు దగ్గర నుండి చూశాను నేను చూసారా దగ్గర నుండి చూశాడంట ఈయన యాగం జరిపిస్తాడంట అయ్యా యాగాలు జరిపించాలంటే శాస్త్రాలు మంత్రాలు తెలిసిన మంచి ఘనపాటి కావాలి అలాంటి వారు ఎవరున్నారు వెతుకుతానండి మన కుటుంబ శ్రేయస్సు కోసం మహాపండితుడైన ఒక ఘనపాటిని తీసుకొచ్చి యాగం జరిపిస్తాను అలాగే యాగం బాధ్యత మీదే చిత్తం జరిపించండి యాగం నాకు రాకుండా పొట్ట కొట్టేవు కదరా పుట్టినాయా హలో నేను వీర నరసింహరాయుడు గారి మేనేజర్ అండి బంగారరాజు నా పేరు నువ్వట్రా మేనేజర్ పక్షి చెప్పిక్కడ ఏం లేదండి మా నాయుడు గారి ఇంట్లో యాగం జరిపించాలి అయ్యో నేను నేపాల్ లో ఉన్నాను రా ఇక్కడ అక్కడ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ స్వెట్టర్లు అమ్ముకుంటే అక్కడ మీరేం చేస్తున్నారు నేపాల్ రాజు గారిని గద్దె దించేశారు ఇక్కడ ఆయన మళ్ళీ గద్దె కేంద వరకు యాగాలు చేయాలి ఇక్కడ అయ్యయ్యో అక్కడ అలాగా మరి ఇప్పుడు ఇక్కడ ఎలాగా నువ్వేమి అర్రీ బర్రీ కానక్కర్లేదు మా అబ్బాయి అగ్నిహోత్ర కృష్ణ శాస్త్రి కర్నూలు శ్రీ విద్యానికేతన్ కాలేజీలో చదువుతున్నాడు అక్కడ కాలేజీ కుర్రాడా మరి యాగం జరిపించగలడా దివ్యంగా జరిపించగలడు అక్కడ నువ్వు నిశ్చంతగా పురుషుడైపో అక్కడ ఒరే కృష్ణశాస్త్రి నువ్వు మొన్న కొట్టిన డేవిడ్ గాడు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ యాదగిరి రిలేషన్ రా వాడే అనుకుంటా నీ గురించి ఎంక్వైరీ చేస్తున్నాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు రైల్వే గేట్ పడినప్పుడు జామకాయలు అనుకునే వాళ్ళ ఉన్నాడు వీడు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ పోలీస్ ఆఫీసర్స్ అందరూ 6 ఫీట్ ఉంటారు అనుకోకు రికమెండేషన్ ఎలాంటి వాళ్ళు కూడా వస్తుంటారు రే మన వైపు వస్తున్నాడు జంప్ అయిపోదాం హలో 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 ఆగండి మీలో కృష్ణ శాస్త్రి ఎవరు హూ ఈస్ కృష్ణ శాస్త్రి దేనికి యాగం జరిపించాలి యాగం అంటే ఎన్కౌంటర్ పోలీసుల కోడ్ లాంగ్వేజ్ మనం అర్జెంట్ గా ఇక్కడ నుంచి తప్పించుకోవాలి సార్ మీకు కృష్ణ శాస్త్రి కావాలి అంతే కదా ఓ పని చేయండి సి బ్లాక్ వెళ్ళి సులేమాన్ అని గట్టిగా పిలవండి అప్పుడు సులేమాన్ వస్తాడా కృష్ణ శాస్త్రి వస్తాడు సులేమాన్ అంటే కృష్ణ శాస్త్రి వస్తాడా వై వాడికి యాగాలు హోమాలు అంటే చిరాక్ సార్ ఓ ఐ సీ ఈ మధ్య కాలేజ్ అమ్మాయిలు షారూఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ లను ఇష్టపడుతున్నారు కదా అందుకే వీడు సులేమాన్ అని పేరు మార్చుకున్నాడు సార్ చాలు వాడి క్యారెక్టర్ మొత్తం అర్థమైంది వాడి చేతనే కృష్ణ శాస్త్రి ఒప్పిస్తా ఈ యాగం జరిపిస్తా సులేమాన్
మంచి పండితుడు దొరికాడు. ఎస్ సులేమాన్ హియర్. ఆహా, ముఖంలో బ్రహ్మతేజస్ కనిపిస్తుంది. నమస్కారం కృష్ణశాస్త్రి గారు. కృష్ణశాస్త్ర, నీ సులేమాన్? అదేలేండి, సులేమాన్ అలియాస్ కృష్ణశాస్త్రి. అలియాస్ లేదు, ఫుల్ టాస్ లేదు. ఐఎమ్ సులేమాన్. సులేమాన్ దానికే ఉందిలేవయ్యా, శివాజీరావు గైక్వాడ్. పేరు మారిస్తే జుప్ రజనీకాంత్. భక్తవత్సల నాయుడు. పేరు మారిస్తే మోహన్ బాబు. మ్యాటర్ రండి. మీరు యాగం జరిపించాలయ్యా. ఈ మధ్య ముస్లిం యాగం జరిపిస్తున్నారా? ముస్లిం ఎందుకు జరిపిస్తారు బాబు? బ్రాహ్మణులైన మీరే యాగం జరిపించాలి. నేను కృష్ణశాస్త్రం ఎవరు చెప్పారు? ఒకటి చెప్తే వినే టైప్ కాదు నేను. నేను కూడా అదే టైప్. బాయ్. ఇదేదో చిల్లర వ్యాపారం తీసేకయ్యా బాబు, భారీ బడ్జెట్. ఏమండి నా వల్ల కాదండి. ఇదిగో నువ్వు యాగం జరిపించాల్సింది ఎక్కడో తెలుసా? ఏమండి ఎక్కడైతే ఏమండి, నాకు మంత్రాలు రా వదిలే. అప్పటి రాళ్ళ వీర నరసింహనాయుడు గారి ఇంట్లో సంభావన పెద్ద మొత్తంలో ముడుతుంది. నాకు తెలుసయ్యా, సంభావన పేరు చెప్తే మీరు తాగుపుకుంటూ వస్తారని. సార్ మీకు కావాల్సిన కృష్ణశాస్త్రి కదా, నేను చూపిస్తాను ఎక్కడ ఉన్నాడు. సార్ పెద్ద ఆయనతో పరాచకాలు చాలు. అయ్యా నేనే కృష్ణశాస్త్రిని, ఏదో మిమ్మల్ని ఆట పట్టించాలని అబద్ధాలాడాను గాని యాగం దగ్గరుండి నేనే జరిపిస్తా. మీరు ఒప్పుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందయ్యా. మంచి రోజు చూసుకుని బయలుదేరండి సుమా. అలాగేనండి. ఇదిగో సంభావన గట్టిగా దగ్గరుండి ముట్ట చెప్పేలా చేస్తా. సూపర్ అండి. సారీ 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 రా. కపట్రాల వీరనరసింహనాయుడు ఎవరో కాదు, మా మామయ్యే. అవునా? ఈ యాగం పేరుతో ఆ ఇంట్లోకి వెళ్ళి మా రెండు కుటుంబాలను కలపడానికి ప్రయత్నిస్తా. మా అమ్మ కోరిక నెరవేర్చడానికి నాకు దొరికిన మంచి అవకాశం. కానీ ఈ విషయం మీ మామయ్యకి తెలిసి ఎంత డేంజర్ తెలుసారా నీకు? మా అమ్మ సంతోషం కోసం నేను దేనికైనా రెడీ. హలో, నేను వీర నరసింహరాయుడు గారి మేనేజర్ అండి. బంగారరాజు నా పేరు. నువ్వట్రా మేనేజర్ పక్షి, చెప్పిక్కడ. ఏం లేదండి, మా నాయుడు గారి ఇంట్లో యాగం జరిపించాలి. అయ్యో నేను నేపాల్ లో ఉన్నాను రా ఇక్కడ. అక్కడ వాళ్ళందరూ వచ్చి స్వెట్టర్లు అమ్ముకుంటే అక్కడ మీరేం చేస్తున్నారు? నేపాల్ రాజు గారిని గద్దె దించేశారు ఇక్కడ. ఆయన మళ్ళీ గద్దెక్కేంత వరకు యాగాలు చేయాలి ఇక్కడ. అయ్యయ్యో అక్కడ అలాగా, మరి ఇప్పుడు ఇక్కడ ఎలాగా? నువ్వేవి అర్రీ బర్రీ కానక్కర్లేదు. మా అబ్బాయి అగ్నిహోత్ర కృష్ణశాస్త్రి కర్నూలు శ్రీ విద్యానికేతన్ కాలేజీలో చదువుతున్నాడు. అక్కడ కాలేజీ కుర్రాడా? మరి యాగం జరిపించగలడా? దివ్యంగా జరిపించగలడు అక్కడ. నువ్వు నిశ్చింతగా ప్రసూడి అయిపోకడా. ఒరే కృష్ణశాస్త్రి, నువ్వు మొన్న కొట్టిన డేవిడ్ గాడు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ యాదగిరి రిలేషన్ రా, వాడే అనుకుంటా. నీ గురించి ఎంక్వైరీ చేస్తున్నాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాను కదా. రైల్వే గేట్ పడినప్పుడు జామకాయలు అనుకునే వాళ్ళ ఉన్నాడు. వీడు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. పోలీస్ ఆఫీసర్స్ అందరూ 6 ఫీట్ ఉంటారు అనుకోకు, రికమెండేషన్ ఎలాంటి కూడా వస్తుంటారు. రే మన వైపు వస్తున్నాడు, జంప్ అయిపోదాం. హలో 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 ఆగండి, మీలో కృష్ణ శాస్త్రి ఎవరు? హూ ఈస్ కృష్ణ శాస్త్రి? దేనికి యాగం జరిపించాలి? యాగం అంటే ఎన్కౌంటర్, పోలీసుల కోడ్ లాంగ్వేజ్. మనం అర్జెంట్గా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. సార్ మీకు కృష్ణ శాస్త్రి కావాలి అంతే కదా? ఓ పని చేయండి, సి బ్లాక్ వెళ్ళి సులేమాన్ అని గట్టిగా పిలవండి. అప్పుడు సులేమాన్ వస్తాడా? కృష్ణ శాస్త్రి వస్తాడు. సులేమాన్ అంటే కృష్ణ శాస్త్రి వస్తాడా? వై, వాడికి యాగాలు హోమాలంటే చిరాక్ సార్. ఓ ఐ సీ. ఈ మధ్య కాలేజ్ అమ్మాయిలు షారూక్ ఖాన్ సల్మాన్ ఖాన్ లను ఇష్టపడుతున్నారు కదా, అందుకే వీడు సులేమాన్ అని పేరు మార్చుకున్నాడు సార్. చాలు, వాడి క్యారెక్టర్ మొత్తం అర్థమైంది. వాడి చేతనే కృష్ణ శాస్త్రిని ఒప్పిస్తా, ఈ యాగం జరిపిస్తా. మా 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 ఒప్పుకోమా. నాకేం తెలియదురా, మా ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు, నేను వెళ్ళేది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ అకాడమీకి. నేను గెలిచానంటే మన ఇద్దరికి ఉపయోగం. నాకేంటి ఉపయోగం? సరే నాకే ఉపయోగం, సంతోషంగా పంపించచ్చు కదా. మీ నాన్న అడుగు. అబ్బాజాన్ మీరేనా ఒప్పుకోండి. సరే కానీ ఏ ఆట ఆడినా నువ్వే గెలవాలి. 100% నేనే గెలుస్తా. ఆఫ్ సైడ్ ఓకే, లెగ్ సైడ్ కొంచెం బ్యాక్ వెళ్ళండి. పిచ్చి మీద పిచ్చురాలేమిటి? ఓం నమ శివాయ. పొజిషన్ పొజిషన్. ఒరే ఏకలింగా, ఎంతసేపు రుద్దుతావు రా గోళాన్ని, తొడగంధం తీస్తున్నావా ఏమిటి? తొందరగా విసురు గోళాన్ని, దుర్ముహూర్తం వచ్చేస్తుంది. ఉండండి నాన్నగారు, వేగవంతమైన గోళాన్ని విసిరానంటే వికెట్ విరిగిపోవాల్సిందే. కాసుకోండి. శుక్లామృతం విష్ణు జీవన్ ముందు కాసుకోండి. ఓ నమ శివాయ. గోళం కనిపించదేమిటి చెప్పమా? అదెట్లా అవుతుంది? చేతితో పట్టుకుంటే అవుట్ గాని గోచులో దూరితే క్యాచ్ ఎట్లా అవుతుంది? తొండకండి, బ్యాట్ ఎక్కడ ఇచ్చేయండి. పంతులు గారు 20-20నా? అబ్బే ఎంటి ఎంటి, పూజలు వ్రతాలు లేక ఖాళీగా ఏడ్చాం. వేస్ట్ మ్యాచ్. శూన్యమాసం కదా, అందుకెళ్ళండి. మీరెవరు, ఏం కావాలి? మీరు ఒక యాగం జరిపించాలి. ఏ విధమైనటువంటి యాగం జరిపించాలి? మహాచండీ యాగం జరిపించాలి.
ఖాళీగా వేస్ట్ మ్యాచ్ ఆడుకునే మీకు పని బాలన్ వస్తే మమ్మల్ని అవమానిస్తారా? పదరా వేరే టీం త్రిలింగ వికెట్ విరుగుతుంది ఏమనుకున్నావు? ఇంతకీ యాగం ఎక్కడ జరిపించాలి? కర్నూలు జిల్లా. అయ్యా యాగం చేయడానికి పంతులు వచ్చారు. నమస్కారం. ఏమా ముఖదర్చేస్తూ సాక్షాత్తు ఆదిశంకరాచార్యుల వారి మా ఇంట్లో అడుగు పెట్టినట్టుంది. అంతా అల్లాదయ్యా, అంటే అల్లంత దూరంలో ఉన్న ఈశ్వరుడి దయ. ఈయన అగ్నిహోత్ర నరసింహ శాస్త్రి గారు అబ్బాయి కృష్ణ శాస్త్రి. నమస్కారం అండి. నమస్తే. ఈయన వీర నరసింహ నాయుడు గారు. ఈయన మా అన్నయ్య. తెలుసు, వీర నరసింహ నాయుడు గారు. వీళ్ళు ఆయన తమ్ముళ్ళు, ఆమె ఈయన భార్య. వీళ్ళకి అవుట్ హౌస్ చూపించి ఏర్పాట్లు చూ. అలాగే. ఇదేనా మా ఇల్లు? అమ్మా అపర్ణ. ఏంటి నాన్న? అపర్ణ బంగారాజ్ కూతురా, సత్యం రమను. ఇప్పుడు ఎలా? హే సులే. అమ్మా దా, ఇతను కృష్ణ శాస్త్రి, అదిగో అతను నక్కున్నాడే, వాడు రామదగ్గ శాస్త్రి. వీళ్ళిద్దరు మీ కాలేజీలో చదువుతున్నారమ్మా? అవునా, మా కాలేజీలో చదువుతున్నారా? నాకు అస్సలు తెలియదు నాన్న. నీకు అస్సలు తెలియదమ్మా, నువ్వు కాలేజీకి వెళ్తే కళ్ళు పనిచేయవుగా, చెవులు మాత్రమే పనిచేస్తాయి. ఎందుకంటే మాస్టర్ చెప్పిన పాఠాలు వినాలి కదా. ఓం నమః శివాయ. నాన్నగారు, అమ్మాయి ఏమో అబ్బాయిని తీయని దెబ్బలా ఉంది, ఈయనో శంకరాభరణం ఉంటున్నాడు, ఏంటి కన్ఫ్యూషన్? ఏకలింగం, ఈ బచ్చ నీ మాటల్లో అశ్లీలం దొరుకుతుంది. తీనేసి ప్రాబ్లం పితో. కృష్ణ శాస్త్రి గారికి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకోమ్మా. అలాగే నాన్నగారు, ఆశీర్వదించండి శాస్త్రి గారు. హలో అక్బర్. ఏమిటిది అల్లాహో అక్బర్ అంటే? దీర్ఘాయుష్మాన్ భవన్ దీవిస్తున్నారండి. కంగారు పడతాడు ఎందుకు? కాఫీ తీసుకోండి సులేమన్ శాస్త్రి గారు. అటు ఇటు చూడకండి, ఎవ్వరూ లేరు. ఏంటి అవతారం? ఒక మంచి పని కోసం ఈ నాటకం ఆడుతున్నాం. ఈ యాగం అయ్యేంత వరకు దయచేసి ఎవరికి చెప్పకు ప్లీజ్. అలాగే, ఎవరికి చెప్పను. థ్యాంక్ యూ అపర్ణ. కాకపోతే సులేమన్ శాస్త్రి గారు యాగం వల్ల జరిపిస్తారు, చూసే అదృష్టం నాకు లేదు. ఏం పాపం, బ్యాడ్మింటన్ కాంపిటీషన్ కోసం వైజాగ్ వెళ్తున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. అల్లా ఆశీర్వాద్ కరేగా బేటి. तुझे देखा तो ये जाना सनम, प्यार होता है दीवाना सनम. तुझे देखा तो ये जाना सनम, प्यार होता. व्हाट अ वंडरफुल साउंड. ए पंजल, क्या देख रहे हो? मेरे बेशुग्गा वॉइस सुनारु सुमी. थैंक यू. అవును, మీరు ఇంటికి ఎందుకు వచ్చారు? మేము యాగం చేయడానికి వచ్చాం. హసీనా బేటి, అమ్మ పిలుస్తాది, ఫిర్ మిలింగే. చే, జస్ట్ మిస్. పిల్లకలేని పిల్ల పంతులు, పక్కింటి అమ్మకి లైన్ వస్తున్నావా? చే, ట్రయల్ ఇస్తున్నాను. నాయుడు గారికి తెలిసిందంటే నీకు గుండె. అలా భయపెట్టకండి గురువు గారు, మీకు ఓ మెరుపు దిగతగిలితే ఒంట్లో ఉచిత కరెంటు పుడుతుంది. గురు బ్రహ్మ, ఎవరి బొమ్మ? చాంత కథ కూడా దీపాల మధ్యన దీపంగా వెలిగిపోతుంది. బ్యాక్ పేజీ ఇంత బాగుంటే ముఖ చిత్రం ఇంకెంత బాగుంటుందో చూడాలనుందా? భయపడకండి గురువు గారు, నిన్ను నన్ను కదా ఎంజాయ్ చేయండి. ఎవరు నువ్వు? నేనా?
ఇంట్లో యాగం జరిపించడానికి వచ్చిన యాగ బ్రహ్మని. అసలు దీపాలు వెలిగించాలనుకుంటే తెల్లారుజామున నమాజ్కు ముందు వెలిగించాలి, సాయంత్రం పూట నమాజ్ తర్వాత వెలిగించాలి. నమాజ్ నమాజ్ ఏంటి? నమాజ్ కాదు, నమః సూర్య నమః. సూర్యోదయం సూర్యాస్తములోనే దీపం వెలిగించాలని గురుగారు ఉద్దేశం. అర్థమైందా బాలిక? ఓ బాలక్, కవరింగ్ లొద్దు, దీపం గురించి నాకు తెలుసు. ఏం తెలుసు? దీపం జ్యోతి పరబ్రహ్మం, దీపం జ్యోతి తమోపహం, దీపానే శాశ్వతే సర్వం, సంధ్యాదీపం నమోస్తుతే. పాపగారి దగ్గర చాలా విషయం ఉంది గురుగారు. అవునండి. ఏ పని మీద వచ్చారో ఆ పని చూసుకోండి. ముఖ చిత్రం అదిరింద్ర పిలకలేని పంతులు. ముఖ చిత్రం బాగుందని మీరు ఫీల్ అవుతున్నారు. ఈ మ్యాటర్ ఇంట్లోనే పెద్దవాళ్ళకి తెలిస్తే మనముగో గుండెతో ఎలా ఉంటుందని నేను ఫీల్ అవుతున్నాను గురుగారు. బ్యాడ్గా ఉందా? చాలా బ్యాడ్గా ఉంది. అయితే మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రారంభిద్దామా? నేను చేయవలసిన యాగం నేను చూసేలా చేశారు దొంగ భడవ. మంత్రాలకి విడిపెద్దలకి సంబంధం లేదే. ఈ గ్రూప్ లో వీడు టూప్ లా ఉన్నాడు. డౌట్ లేదు, వాడు మేనేజ్ చేస్తున్నాడు. చెప్తా వీడి పని. ఏం బాలిక, ఏమన్నా పురాణా సందేహమా? యాగం చేస్తూ సినిమా పాటలు బాగానే పాడతారండి మీరు. శర్మిల గారు, వేద పండితుడిని పట్టుకొని మీరు అన్నది మాట. మీకు వేదం గురించి తెలుసా? ఎందుకు తెలియదండి? మనోజు అల్లు అర్జున్ అనుష్క నటించిన చిత్రం. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. నేను అడిగింది వేదం సినిమా గురించి కాదు, వేద మంత్రం గురించి. చెప్పు. నువ్వు చెప్పరా ఈ పూట మీరు చెప్పేయండి. పర్లేదు, నువ్వే చెప్పరా. నిన్న నేను చెప్పాను. పర్లేదు, ఈ రోజు నువ్వే. ప్రతి పూట నేను చెప్పుకుంటూ పోతే మీరు పిక్తారండి. ఆకు నువ్వు 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 చెప్పు. పిచ్చి బాలిక, టక్కు టమారా గజకన్న గోకన్న మరాల కేరళ తాంత్రిక మాంత్రిక మంత్రాలని మననంతోనే మర్మం చెప్పగల నాకే పరీక్షయ్యా. ఇది క్షాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే. కాదు, కాకూడదు. అయినా ఇది శాస్త్ర పరీక్ష ఎందువా? మల్లె పువ్వు లాంటి నీకు, మంత్రదంట లాంటి నాకు, మాటా మాట వస్తే నా మాట నేనే వినను. అరుంధతే చంద్రముఖే నాగవల్లే కాంచన యక్ష రాక్షస బ్రహ్మ రాక్షస భూత పేత పిశాచ సాకిని టాకిని అంజలి గీతాంజలి సహిత నాగవల్లే బంగారు బల్లే నోట్లకిల్లే జరదాకిల్లే ఇది సంక్షిప్త వార్త సమాప్త. కేల్కతం దుకాన్ బంద. అమ్మా, గణాబాటికే పరీక్ష, నా సంస్కృతి గురించి చెప్పరా? సార్దంతా ఓల్డ్ సంస్కృతి, మీరు అప్పటికింకా పుట్టే. ఓకే, వీడికి ఖచ్చితంగా మంత్రాలు రా చెప్తా. హలో మై ఫ్రెండ్స్, ఏం చదువుతున్నారు? చదవబడ ఒక్క లెక్క కూడా అర్థం కావట్లేదు. ఈ చదువును బ్యాన్ చేస్తే బెటర్ కదా? చదువు లేక నాకు ఏడుపు వస్తుంది. ఈ చిన్న వయసులో మీకు ఎన్ని కష్టాలు? నా దగ్గర ఒక ఫస్ట్ క్లాస్ ఐడియా ఉంది. చదువును తల్లికి దన్నం పెట్టుకుని చదివితే నీకు ఇంగ్లీషు, నీకు మ్యాథ్స్, మీ అందరికి మంచి చదువులు వస్తాయి. ఏది నేను చెప్పినట్టు చెప్పండి. సరస్వతి నమస్తుభ్యం, సరస్వతి నమస్తుభ్యం. కృష్ణ శాస్త్రి. శాస్త్రి గారు, ఈ ఇంట్లో ఆ పేరు వినపడకూడదు. అదేంటండి, సరస్వతి నమస్తుభ్యంలో సరస్వతిని తీసేసి అయ్యగారు నమస్తుభ్యం, అమ్మగారు నమస్తుభ్యం అని చెప్పలేం కదండి. కృష్ణ శాస్త్రి చెప్పింది కూడా కరెక్టేనండి. పైగా సరస్వతి మీ చెల్లెలు గారి పేరంట కదా, ఆవిడ పేరు తలుచుకుంటే ఈ ఇంటికి శుభం జరుగుతుంది. అక్కర్లేదు, ఈ ప్రస్తావన మళ్ళీ రాకుండా ఉంటే మంచిది. నమస్కారం పంతులు గారు. ఏమ్మా, రా రా కూర్చో కూర్చో. ఏంటమ్మా? మీ గ్రూప్ లో ఒక దొంగ నోటు ఉంది. మా గ్రూప్ లో దొంగ నోట్లు ముద్రించే వాళ్ళు ఎవరు లేరమ్మా. మీరు మంత్రాలు చదువుతుంటే
అతను మూవీ సాంగ్స్ పాడుతున్నాడు. ద్విలింగ త్రిలింగ ఏకలింగ ఇంకెవరమ్మా? కృష్ణ శాస్త్రి. ఎంత మాట్లాడినావు బాలిక, ఆయన మమ్మల్ని కరుకాలంలో ఆదుకున్న కామదాత. అన్నదాత, మేమందరూ ఘనపాటలు మాత్రమే, కానీ ఆయన లగడపాటి, దగ్గుపాటి, మేఘపాటి, ఉప్పులపాటి, ఓయపాటి. ఓకే, మీరన్నట్టు అతను అంత గొప్ప పాండిత్యం ఉన్నవాడైతే మీరంతా పనిచేయాలి. ఏమిటా పని? యాగం జరుగుతుండగా, ఆ జరుగుతుండగా మంత్రాల మధ్యలో టక్కున ఆపేయాలి. ఇంటర్వెల్ ఇవ్వడానికి ఇదేం చరణ చిత్రం కాదు, వేదమంత్రం. అలా మధ్యలో ఆపితే మీరు ఎక్స్పెక్ట్ చేయని డబ్బు మీకు ఇస్తాను. స్కామ్లు చేయటం మా వల్ల కాదమ్మా. ఎరా అంతే ఏమిట్రా పుత్రలింగ? పితుహు, ఈ లోకంలో చాలా మంది చాలా స్కామ్లు చేస్తున్నారు. మన రాష్ట్రంలో మరీను మనిషికి ఒక స్కామ్. మనం ఈ చిన్న స్కామ్ చేస్తే తప్పేమిట? ఊరి మీ స్కాముల జ్ఞానం మండ. సరే, నలుగురితో పాటే మనమును గుట్టు చప్పుడు కాకుండా చెయ్యాలి. మా కోర్ కమిటీ సభ్యులు మీకు సపోర్ట్ చేద్దామనే నిర్ణయించారమ్మా. కానీ మంత్రాలు ఎప్పుడు ఆపోవడం మాకు ఇలా తెలుస్తుంది. యాగం జరుగుతుండగా ఇక్కడ కొట్టండి, వెంటనే ఆపేయాలి. అక్కడ కొడితే మంత్రం ఏంటి, గుండె ఆగిపోతుంది. ఏకలింగా, సరేనమ్మా, ఈ స్కాబ్ లో మాకు ముడుపులే పాత్ర పడతాయి. ఏమిటి, మనిషికి 2000 ఇస్తాను. ఆహా, అద్భుతం. ఏంటి మంత్రాలు ఆపడం అద్భుతం? ఏం జరిగింది? ఏంటయ్యా మీరు, ఏదో పవర్ కట్ అయినట్టు అందరూ ఒకేసారి మంత్రాలు ఆపేస్తారేంటి? ఏంటి, మేమాపుగానే నువ్వు ఆపుతున్నావు? క్వశ్చన్ పేపర్ లీక్ అయిందా? లీక్ అయిందా? ఏకలింగ మంత్రం ఆపితే పాప 2000 ఇస్తారంటుందిరా. ఈ విషయం మన గ్రూప్ మొత్తానికి చెప్పేసేయ్. శాస్త్రి, నీకు మ్యాటర్ తెలుసా? ఆ తెల్లభామ తొడి మీద కొట్టినప్పుడు మంత్రాలు ఆపితే 2000 ఇస్తుందంట. ఏం జరిగింది పంతులు గారు? ఏకదాటిగా పూజలు చేస్తున్నారు కదా నాన్నగారు, గొంతు నొప్పిగా ఉన్నట్టుంది. ఈరోజు కృష్ణ శాస్త్రి గారు మాత్రమే చేయిస్తారు యాగం. ఓం జయంతి మంగళాకాలి భద్రకాళి కపాలిని దుర్గ క్షమా శివదాత్రి స్వాహా సదనమోస్తుతే స్వాహా. అవునరా, మంత్రాలు అలా చెప్తావేంట్రా? ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని ముందే ఎక్స్పెక్ట్ చేశా, అందుకే రాత్రి కొన్ని మంత్రాలు బట్టి పెట్టానరా. సిల్లీ సులేమాన్. హోమం బాగా జరుగుతోంది కదండి? ఏదో జరుగుతుందండి. అక్క చూసావా, 3 నెలల క్రితం పోయిందనుకున్న మా పెళ్లి ఉంగరం దొరికింది. కృష్ణ శాస్త్రం మజాక, ఇంతటి పరమ నిష్ఠాగరిష్ఠుడు యజ్ఞం చేశాక ఇలాంటి సత్ఫలితాలే వస్తాయి. ఈ క్రెడిట్ అంతా కృష్ణ శాస్త్రి గారిది. ఎంత మాట, ఈ క్రెడిట్ నాది కాదు, ఈ క్రెడిట్ అంతా మీదే. ఇందులో నాదే ఉంది కృష్ణ శాస్త్రి గారు. అదేంటండి, నేను కరెంటు దిగినైతే దాంట్లో కరెంటు మీ, నేను సంక్రాంతి ముగ్గునైతే దాంట్లో గొబ్బమ్మ మీరే. ఊరుకోడు పంతులు గారు, మీరు మరీ నన్ను హైలైట్ చేస్తున్నారు. అలా అంటారేంటండి, అసలు నీ ఇంటికి రాను 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 అన్నా, అప్పుడు మీరేమన్నారు? రావాలి 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 అన్నారు. నేను యాగం చేయను 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 అన్నా, అప్పుడు మీరేమన్నారు? చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలి. మరి అంతే కదా, క్రెడిట్ మీదే కదా. ఐడియా నాది, క్రెడిట్ బంగారరాజుదా. ఐడియా మీదే శరమ్ గారు, కానీ కృష్ణ శాసన్ తీసుకొచ్చింది బంగారరాజు కాబట్టి క్రెడిట్ అంత బంగారరాజుదే. ఏదో సార్, మీ అభిమానం ఉంటే చాలు. రండి పంతులు గారు, మనం వెళ్ళి యాగం పనులు చూసుకుందాం. శాస్త్రి గారు, అవకాశం ఉన్నప్పుడల్లా నన్ను కొంచెం హైలైట్ చేస్తానండి. అది నాకు వదిలేసండి, ఛాన్స్ ఉన్నప్పుడల్లా మిమ్మల్ని హైలైట్ చేసి 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 ఈ ఇంటికి మిమ్మల్ని ఒక సాయిబాబాని చేస్తాను. జై సాయిరాం. ఆహా, ప్రసాదం గుమ్మగుమ్మలాడుతున్నారు. తిను తిను. బహుత్ అచ్చా హై. అచ్చా హై, ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాయి. ఓకే. అయ్యో బాబోయ్, ఇది మనకి అది త్వరలో పడిపోయింది. ఏంటండి ఇది? అది మీది పొంగల్ అయితే ఇది మాది పొంగల్.
అరే త్రిలింగ కొబ్బరికాయలు 101 ఉండాలి ఒక్కడ దగ్గర మహాపాపం చుట్టుకుంటుంది సరే గురువు అరే నువ్వు ఎక్కడికి ఇదా ఇదా ఏమిటి తెస్తున్నావు ఇదా ఇది ఓ టైప్ అయిన పొంగల్ పిదుహు మన మాట చెప్పవే ఇటువు అరే తలా కాస్త పెట్టు ఒక్కడి వేసించావు బాక ఆ అడుగున ఎక్కడో ఉంది ఇదంతా మాకే సరిపోతుంది ఇంకా తీసురా పో ఇదో కాస్త ఇలా తగలే ఇదిగోరా ఇప్పుడేగా టిఫిన్లు కుంభాల కుంభాల మెక్కారు రాకేశారు వీడు అమాయకంగా అర్థగిన్నెడి తినేశాడు రే బయటికి తావు బయటికి తావరా బయటికి తావరా బయటికి తావరా అక్కడ పోయి నీ పరిస్థితి ఏమిట్రా రిక్షన్ తరుతుడా జీర్ణమైపోయింది గురువు గారు జీర్ణమైపోవడం ఏమిట్రా విరోచన ఎలాగో సగం నాకేశాను కదా గురువు గారు అక్కడ వెంటరా నీ పెద్ద పిల్లలు తుకుపోను అది బయటికి పోయి కక్కుంటావు అరే పంతల్ ఎలాగున్నావు ఎలా ఉంటానమ్మా మా వాళ్లతో నేను హలీం తినిపించినందుకు మా నాన్న నన్ను కొట్టారు చూడు రేకు పైన వర్షం పడినట్టు డమణమణమణమని సౌండ్ అంత ఫోర్స్ గా కొట్టాడు అరే పరేషాన్ పంతుల్ నేను నీకు హలీం ఎందుకు పెడతాను అది మాది పొంగల్ హలీం అని చెప్పి నీతో మజాక్ చేసిన మజాక్ చేసావా మేమంతా హలీం తినామని చాలా హ్యాపీగా ఉంది చాలా బాధపడుతూనే ఉన్నాము అంటే బాధపడకలేదన్నమాట ఓం నమః శివాయ అయ్యో ఇది మా నాన్నకి కోడలైపోయేటట్టుంది అయ్యో మమ్మీ నాకు సిగ్గేస్తుంది హలో ఏరా యాగం ఎలా జరుగుతోంది అక్కడ యాగం ఏంటండి నువ్వు నరసింహరాయుడు గారింట్లో జరిపిస్తున్నావే యాగం అక్కడ అది నేను ఎవరింట్లో ఏ యాగం జరిపించట్లేదు నాన్నగారు ఏమిటిది పక్కనేమో ఏదో మంత్రాలు చదువుతున్నట్లు వినిపిస్తుంది అక్కడ వీడేమో యాగం జరిపించట్లేదట్లున్నాడు ఇక్కడ చెప్తా ఒరే బంగారు పక్షి ఎవరు నరసింహశాస్త్రి గారా మా కృష్ణశాస్త్రి యాగం జరిపిస్తున్నాడా అక్కడ నాకు తెలియాలి ఇక్కడ అద్భుతంగా జరిపిస్తున్నాడండి అంటే సంభావన మొత్తం బొక్కేయటానికి యాగం జరిపించటం లేదు అని అబద్ధం చెబుతున్నాడన్నమాట మా పుత్రపక్ష అక్కడ చెప్తా చెప్తా ఇదిగో మేనేజర్ పక్షి ఆ యాగం తాలూకు సంభావన మా అబ్బాయికి కాకుండా మా ఆవిడకి ఇప్పించాలి దానికేం భాగ్యం అండి పువ్వుల్లో పెట్టి మరిస్తా ఇదిగో వెర్రి పక్షి నేను లేకుండా నువ్వు మా ఇంటికి పోవుతో వెళితే బాగుండదు అక్కడ క్యాష్ తో వెళ్ళు వీడొకడు వీడొకడు అనుమాన పినుగులా ఉన్నాడు హలో ఏరా యాగం ఎలా జరుగుతోంది అక్కడ యాగం ఏంటండి నువ్వు నరసింహరాయుడు గారింట్లో జరిపిస్తున్నావే యాగం అక్కడ అది నేను ఎవరింట్లో ఏ యాగం జరిపించట్లేదు నాన్నగారు ఏమిటిది పక్కనేమో ఏదో మంత్రాలు చదువుతున్నట్లు వినిపిస్తుంది అక్కడ వీడేమో యాగం జరిపించట్లేదట్లున్నాడు ఇక్కడ చెప్తా ఒరే బంగారు పక్షి ఎవరు నరసింహశాస్త్రి గారా మా కృష్ణశాస్త్రి యాగం జరిపిస్తున్నాడా అక్కడ నాకు తెలియాలి ఇక్కడ అద్భుతంగా జరిపిస్తున్నాడండి అంటే సంభావన మొత్తం బొక్కేయటానికి యాగం జరిపించటం లేదు అని అబద్ధం చెబుతున్నాడన్నమాట మా పుత్రపక్ష అక్కడ చెప్తా చెప్తా ఇదిగో మేనేజర్ పక్షి ఆ యాగం తాలూకు సంభావన మా అబ్బాయికి కాకుండా మా ఆవిడకి ఇప్పించాలి దానికేం భాగ్యం అండి పువ్వుల్లో పెట్టి మరిస్తా ఇదిగో వెర్రి పక్షి నేను లేకుండా నువ్వు మా ఇంటికి పోవుతో వెళితే బాగుండదు అక్కడ క్యాష్ తో వెళ్ళు వీడొకడు వీడొకడు అనుమాన పినుగులా ఉన్నాడు నమస్కారం అండి నమస్కారం అండి మీరు అచ్చమ్మ వారిలాగే ఉన్నారేమిటి ఎవరండి మీరు నా పేరు బంగారరాజ్ అండి నరసింహశాస్త్రి గారు మీకు ఈ క్యాష్ ఇమ్మన్నారు పువ్వుల్లో పెట్టిద్దామంటే పువ్వులు దొరకలేదు అందుకే ప్లెయిన్ గా ఇస్తున్నాను ఏమనుకోకండి ఏమీ అనుకోలేండి లోపలికి రండి అదండి రండి ఎండని కూడా వచ్చారు ఏం పుచ్చుకుంటారు కొంచెం మజ్జిగ ఇవ్వండి నిమ్మకాయ రసం పిండి ఆయన కూడా ఎప్పుడు ఇంతేనండి ఎండను పడిస్తే మజ్జిగమ్మంటారు నిమ్మకాయ లేకపోతే అస్సలు తాగరు ఆ క్యాష్ ఇవ్వండి ఇప్పుడే వస్తాను దీంతో కొంచెం టెన్షన్ గా ఉంది ఇంకొంచెంసేపు అయితే మా ఆయన తెచ్చమంటుందో ఏంటో
ఉంచుకోండి. మరి నాలుగు చుక్కలు నేను ఇంకొంచెం పోయిపోయారా? లేవుగా. ఆ ఇతర ఫోటో ఇక్కడ ఉందంటండి. వీడు మా ఏకైక సంతానం కృష్ణ శాస్త్రి అండి. కృష్ణ శాస్త్రి? ఆ ఇతర కృష్ణ శాస్త్రి ఉంటండి. ఇతర కృష్ణ శాస్త్రి అవడానికి వీల్లేదు. అయ్యో భలేవారే, వీడేనండి కృష్ణ శాస్త్రి. అగ్నిహోత్ర నరసింహ శాస్త్రికి నాకు కలిగిన ఏకైక సంతానం అండి వీడు. సి బ్లాక్ వెళ్ళి సులేమాన్ అని గట్టిగా పిలవండి. దొంగని కొడుకు వీడి కృష్ణ శాస్త్రి అయితే మరి వాడేవాడు? ఐ యామ్ సులేమాన్. సులేమాన్ కోపం వచ్చినప్పుడు ఆయన కూడా అచ్చం ఇలాగే అరుస్తారండి. నర్మూసుకొని ఊరుకోమా. కోపం వచ్చినప్పుడు ఆయన ఇలాగే అరుస్తారండి, ఇలాగే అరుస్తారు. చంపుతున్నావు నువ్వు వచ్చిన దగ్గర. మళ్ళీ ఎప్పుడు వస్తారండి? మళ్ళీ ఎప్పుడు వస్తారా అని? అంటే ఒక ముస్లిం తో యాగం జరిపిస్తున్నావు అన్నమాట. వాడు ముస్లిం అన్న విషయం నరసింహరావు చెప్పేస్తే బంగారాజు. ఒకవేళ వాళ్ళ తమ్ముళ్ళకి తెలిస్తే బాబోయ్ ఇది డేంజరే. పోనీ ఆ సులేమాన్ గారిని చొక్కా పట్టుకుని నిలదీస్తే. నేను సులేమాన్ సులేమాన్ అని చెప్పినా కూడా ఇక్కడికి తీసుకొచ్చింది మీరే కాబట్టి ఈ శిక్ష మీకే పడుతుంది. అమ్మో ఇందులో ఏం జరిగినా ప్రమాదమైన ఆయన ఈ యాగం అయ్యేంత వరకు వీడిని కృష్ణ శాస్త్రి గారిని మేనేజ్ చేయాలి. లేకపోతే నా జీవితానికి ఎన్ని కట్టు పడిపోతుంది ఆయన. అద్భుతంగా జరిపిస్తున్నారు కదా. వీడు కృష్ణ శాస్త్రి కాదని తెలిస్తే నా తలకాయ తిరిగి హోమగుండంలో పడుతుంది. హారతి తీసుకోండి బంగారాజు గారు. ఇంతకల పిచ్చి వాళ్ళొస్తా బయటికి వచ్చారు. గాలి ఏమైనా సోకిందా? ఒక గాలి అండి, సుడి గాలి, సునామీ, సైక్లోన్ అన్ని సోకింది. సునామీ సైక్లోన్ అన్ని వదిలిపెట్టాక అయ్యా నన్ను ఆశీర్వదించండి. ఏమైంది? ఈ నేలకి మా ఆవిడ నెల తప్పింది, అంతా మీరు జరిపిస్తున్న యాగ ఫలితం. నాదే ఉంది, నేను కేవలం నిమిత్త మాత్రమే. అసలు ఈ యాగం క్రెడిట్ అంతా బంగారాజు గారు. అవునయ్యా, ఈ క్రెడిట్ అంతా తమరుదే. చెప్పుకుంటారు ఈ క్రెడిట్ నాదెట్లా ఉందిరా? మీ ఆవిడ నెల తప్పని నాకు సంబంధం ఏంట్రా? నేను ఎప్పుడైనా మీకు సంతకొచ్చారా? నేను అదేంటి గురుగారు హైలైట్ చేస్తుంటే వద్దంటారేంటి? నువ్వెవడా నన్ను హైలైట్ చేయడానికి? ఈ యాగానికి నాకు సంబంధం ఏంటి? అసలు నీకు నాకు సంబంధం ఏంటి? అసలు ఈ యాగాన్ని సంకల్పించింది ఎవరు? చెప్పండి శర్మ, ఈ యాగ ఫలితం అంతా వాడికి పోతుంది. వీడేంటి యాగం నాకు రాకుండా చెడగొట్టి యాగ ఫలితాన్ని నాకిస్తున్నాడు? ఈ ఫలితం వెనకాల దుష్ఫలితాలేవో ఉన్నుంటాయి. ఏం డౌట్ లేదురా పై, ఆ రోజు పులి వేసగాళ్ళని కొట్టింది మన సులేమాన్. సులేమాన్ టెస్ట్ చేద్దాం. సులేమాన్ అని పిలుద్దాం. తిరిగాడనుకో సులేమాన్ అని అర్థం, తిరగకపోతే చెవుడని అర్థం. సులేమాన్ వాడే సులేమాన్. రాంబాబు అన్నయ్య పిలుస్తున్నారు లోపలికి వెళ్ళి. వదలండి, అసలు మీరందరూ నైట్ గారు ఇంట్లో ఏం చేస్తున్నారు? స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ కి వెళ్తానని చెప్పి నువ్వు ఇక్కడ చేరి మమ్మల్ని అంటావు? అరే పాగల్, ఈ ఫ్యామిలీకి మన ఫ్యామిలీకి ఉన్న గొడవలు తెలియవా నీకు? అరే నువ్వు భాషా సరస్వతిని కొడుకు అని తెలిస్తే తుకడాలు తుకడాలు కొట్టి చటాకు లెక్కన సేల్ చేస్తాడు. అసలు ఇక్కడ ఏం చేయడానికి వచ్చావురా? మీరు సగం ఆస్తి కోసం కోర్టుకు వెళ్ళారు, నేను ఈ మొత్తం ఆస్తి కొట్టేయడానికి ఇంటికి వచ్చా. మొత్తం ఆస్తి కొట్టేయడానికి వచ్చావా? కాదురా, నా ప్రాణాలు తీయడానికి వచ్చావురా? అదే బేటా, గెటప్ మార్చేసినావు,
నమాజ్ మానేలేదు కదా. నా 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 ఎన్ని పనులున్నా రోజుకి ఐదు సార్లు నమాజ్ చేస్తున్నా. మీరు వెళ్ళిపోండి 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 వెళ్ళిపోండి. రోజుకి ఐదు సార్లు నమాజ్ కూడా చేస్తున్నావా? లోకమనందు ఉన్న ఓ ప్రభువా, ఈ ఇల్లు జెరూసలేం లాంటి ఒక పవిత్ర స్థలము. ఈ ఇంటిలో ఉన్న పరిశుద్ధ హృదయుడు వీరనరసింహనాయుడు గారికి, అతని కుటుంబ సభ్యులకు నీ అనుగ్రహం ప్రసరించుము తండ్రి. అలాగే నీ అమాయకపు బిడ్డడైన బంగారాజుకి, మంచి బిడ్డడైన సప్పంగి శర్మకి నీ ప్రేమరసమును కృపారసమును కురిపించుము ప్రభు. రేపు మధ్యాహ్నం ప్రార్థనలో మరిన్ని సువార్తలతో మీ ముందుకు వచ్చేదను. హల్లెలూయా, ఆమేన్. హిందూ కాదు, ముస్లిం కాదు, క్రిస్టియన్. అరే మీరందరూ ఎప్పుడొచ్చారు? కృష్ణ శాస్త్రి, ఈ ప్రార్థనలేంటి, నమాజులేంటి? ఈ కుటుంబం బాగుండాలని హిందువులా అర్థించాను, ముస్లింలా వేడుకున్నాను, క్రిస్టియన్లా ప్రార్థించాను. తప్పు చేసుంటే క్షమించండి, అసలు మీనింగే లేదనుకుంటే మన్నించండి. ఈ తప్పంతా బంగారాజే ఇంట్లో పంపించేయండి సార్, పంపించేయండి. ఏం మాట్లాడుతున్నావు సంపంగి శర్మ? మన కుటుంబాలన్నీ బాగుండాలని అందరి దేవుళ్ళని ప్రార్థిస్తున్నారు, అటువంటి వాడిని పట్టుకుని అనుమానిస్తావా? పురుగులు పడిపోతావయ్యా. ఆయనది సర్వమత సమానత్వం. అలా అనుకుంటే అమాయకత్వం, ఇది మూర్ఖత్వం. కృష్ణ శాస్త్రి, అన్ని మతాలను గౌరవించాలని మీ ఆలోచన నాకు నచ్చింది. సేఫ్టీ కోసం బైబిల్ మెయింటైన్ చేయడం మంచిదైంది. కానీ మీరు ఇక్కడికి వచ్చింది చండీ యాగం జరిపించడానికి, అది పవిత్రంగా చేయండి. సరే సార్. నిన్నొదలను, నీ నిజస్వరూపం కనిపెడతా, బయట పెడతా. నేను ఓబలాపురం గనిలాంటి వాడిని, ఎంత తవ్వితే అంత ప్రమాదం. ఎక్కువ ఆలోచించక బుర్ర పగిలిపోతా. ఇది పత్తికొండ ప్రాపర్టీ అండి. కృష్ణ శాస్త్రి గారా, సారీ అండి, నేను నానిగాడు అనుకున్నాను. సారీ అండి, నేను నానిగాడు అనుకున్నాను. అరే నాని, నువ్వు రారా చూడు, వీడి హైట్ ఎంత? టూ. వీడి హైట్ సిక్స్. వీడిని ఎక్కడ పట్టుకున్నావో, వాడిని ఎక్కడ పట్టుకున్నావో తెలియదు నీకు? గంగరాజు గారు, మీరు ఇలా ద్వందార్థాలతో మాట్లాడేది బాగాలేదు. ద్వందార్థాలతో మాట్లాడలేదు రానా? అరే కాకపోతే విను, కృష్ణ శాస్త్రి గారు, కృష్ణ శాస్త్రి గారు పిల్లలు. బంగారాజు గారు, మీరేంటి? నేనేదో కనపడి చేసినట్టు మాట్లాడుతున్నాను. అమ్మా, మీరు కనపడి చేసినా కనపడకపోయి చేసినా చివరి కనపడకుండా పోయేది నేనే తల్లి. మీరు లోపలికి వెళ్ళండి. అదేంట్రా, అమ్మాయి పట్టుకుంటే ఓ మెలికి తిరిగిపోయావు, నేను పట్టుకుంటే స్టక్ అయిపోయావంటి? అమ్మో, ఈ పిల్లని ఫ్యామిలీని ఎలాగైనా కాపాడుకోవాలి. వెళ్ళి యాగాన్ని ఆపేస్తా. అయ్యా, ఇంకెన్నాళ్ళు ఉంటుంది యాగం? ఇంకెంత అండి? అష్టమి, నవమి, దశమి, తొమ్మిది రోజులు. అష్టమి, నవమి, దశమి మూడు రోజులు చెప్పి అంటారేమిట్రా? ఎన్నాళ్ళు తింటారా మీరు? రెండు రోజుల్లో యాగం ఫినిష్ చేసేస్తుంది. మీరు బడ్జెట్ లేదంటే ఏంట్రా? బడ్జెట్ లేదంటున్నావు? తొమ్మిది రోజుల యాగం రెండు రోజుల్లో పూర్తి చేయమంటే ఎట్లా సాధ్యం అవుతుంది చెప్పండి? ఆ పైగా మీ ఖజానాలో డబ్బు లేదంటున్నారండి. మా దగ్గర డబ్బు లేదని చెప్పండి. చూడండి పంతులు, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, యాగం మాత్రం శాస్త్రయుక్తంగా జరగాలి. సరేనా? నురా అమ్మా, చెండి యాగం పూర్తయ్యే వరకు నువ్వే కాపాడాలమ్మా, నువ్వే కాపాడాలి. ఏయ్, నువ్వు ఎప్పుడు వచ్చావు? ఇందాకే వచ్చాను, కప్ కూడా గెలుచుకొచ్చాను. వావ్, కంగ్రాచులేషన్స్ మ్యాన్, సూపర్ బాడ్. అమ్మో, ఈ సులేమాన్ గారు నా కూతురు కూడా తగులుకున్నాడా? నేను ఎప్పటి నుంచో నీకు మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటి? ఐ లవ్ యు. ఏంటి అనేది? ఎస్, ఐ లవ్ యు. అపర్ణ, నేను ఇంటికి ఎందుకు వచ్చాను? వాగు, సడన్ గా ఐ లవ్ యు చెప్పి ఆన్సర్ చెప్పమంటే పాపం వాడు మాత్రం ఏం చెప్తాడు? అది కాదా, ఆ అమ్మాయి కోపం వచ్చిందనుకో, నువ్వే సూర్యమాన్ అని చెప్పి అందరికి చెప్పేస్తుంది, అప్పుడు ప్లాన్ అంతా పాడైపోతుంది. సో వీడికి కొంచెం టైం ఇవ్వు, ఆలోచించుకొని చెప్తాడు. రెండు రోజులు టైం తీసుకో. కానీ నువ్వు అని చెప్పావు, నాకు తెలిసిన రహస్యం ఇంట్లో వాళ్ళందరికి చెప్పేస్తా. బాయ్. హే
ఏంటిది ఆ అమ్మాయి నన్ను చూసి కన్ను కొడుతుంది ఏ బంగారాజు ఎక్కడో దారుణం జరుగుతుంది దారుణం కాదురా హోమం జరుగుతుంది హోమం కాదు కామం జరుగుతుంది కామం ఏమిట్రా శర్మిల కృష్ణ శాస్త్రికి కన్ను కొడుతా బంగారాజు ఇప్పుడే అందిన వార్త ఏంట్రా మీ అమ్మాయి కూడా వాడికి కన్ను కొడుతుంది గురుగారు ఆ ఇద్దరు అమ్మాయిలు నన్ను చూసి కన్ను కొడుతున్నారు నేను ఏం చేయను आ नूसे अरटे पड़ विरचे कुंभदीसी मे पिछले की कंकोटारेमो चंपेस्तानेवो क्रिस्टियन नीनेवो मुसलमानी मनिद्दरं यागा कोब्बरी पीचुलु तीस्तुन्नां సూపర్ కామెడీ గా లేదు కామెడీ కాదు టెన్షన్ గుండి ఎందుకురా టెన్షన్ అన్నిటికి నేను ఉండగా నేను చెప్పాను హాయ్ మరి డేవిడ్ ఈ అమ్మాయి మరి స్పీడ్ అయిపోతుందిరా బాబోయ్ బ్రేక్ ఎక్కకపోతే మనం దొరికిపోవడం గ్యారెంటీ ఐడియా ఏంటది బంగారరాజు ఏమో కృష్ణరాజు గారి ఫ్యాన్ వాళ్ళ కూతురేమో ప్రభాస్ ఫ్యాన్ ఈ ఫ్యాన్ లో గిర్రం తిరిగే ఐడియా నేను ఒకటి చెప్తాను నేను చెప్పినట్టు చెయ్యి ఓకే భగవంతుడా ఆ సులేమాన్ గ్రంథించి మమ్మల్ని కాపాడుతండి హలో ఎవరండి బంగారరాజు గారు ఉన్నారా ఆ నేను బంగారరాజునే మాట్లాడుతున్నానండి ప్రభాస్ గారు మీతో మాట్లాడతారండి ప్రభాస అంటే హీరో ప్రభాస అవును డార్లింగ్ మన కన్నూర్లో ఫైట్ సీన్ షూటింగ్ జరుగుతుండగా ఒక అమ్మాయి నన్ను బాగా డిస్టర్బ్ చేసింది ఎవరా అని కనుక్కుంటే మీ అమ్మాయి అన్నారు డార్లింగ్ మీరు ఒప్పుకుంటే మీ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానండి నా కూతుర్నే పెళ్ళే అవునండి ఏంటి అంకుల్ డార్లింగ్ షాక్ అయ్యారా ప్రభాస్ గారు ఈ మధ్య ఒక బడేమియా గారి దెబ్బతోటి నా లైఫ్ టోటల్ గా బ్లాక్ అండ్ వైట్ గా మారిపోయిందండి కానీ మీ ఫోన్ కాల్ తోటి మళ్ళీ కలర్ఫుల్ గా తయారైంది మీ అమ్మాయితో నాకు పెళ్లి కుదిరిస్తే కర్నూల్ సెంటర్ లో మీదో శిలా విగ్రహం పెట్టిస్తా సార్ ఎలాగైనా సరే మా అమ్మాయిని ఒప్పిస్తాను ఈ లోపు మీరు మనసు మార్చుకోకండి థాంక్స్ అండి అమ్మా అపర్ణ ఆ ఏంటి నాన్న నీ పెళ్లి ఫిక్స్ చేశాను అమ్మా ఎవర్తో నాన్న ఆ ప్రభాస్తో అమ్మా ఇలా పడిపోయావంటే నాన్న నేను వద్దు నువ్వు నాకేమి చెప్పొద్దు నీకేమైనా లవ్ అఫైర్స్ ఉంటే పెళ్ళైన తర్వాత ఒక బుక్ రాసుకో కానీ నా మాట కాదని నన్ను హర్ట్ చేయొద్దమ్మా ప్రభాస్కే అమ్మా 7 ఫీట్ ఉంటాడు నదులు సముద్రంలోనే కలవాలి రాజులు రాజులనే పెళ్లి చేసుకోవాలి దిస్ ఇస్ మై ఆర్డర్ yes ఎలుకలు బొన్న పడ్డాయి మనకు ఒక 4 రోజులు ఇంకా టెన్షన్ లేదు గివ్ మీ హై ఫైవ్ యా వా వా రే వా ఎన్ని కోళ్ళు తిన్నా నాటుకొడి నాటుకొడే బై ముక్క కొరికి రసం పీలుస్తుంటే ప్రాణం జువ్వుమంటది వావా క్యాబయ్య కావో క్యా కావో బోల్తే భై మనం ఇక్కడ మస్తు చికెన్లు పలావులు అన్ని తింటున్నాం పాపం అక్కడ సులేమాన్ గాడు క్యా కర్రే క్యా ఖారే తీసుకోమాలు నిజమే భై అసలే వాడు 365 డేస్ చికెన్ 65 కావాలనేవాడు ఏ కామ్ కరేం గారే ఈ లెగ్ పీసులన్నీ పార్సల్ చేసి వాడికిద్దాం ఈ పంచాంగం పంచగట్టడం చాలా కష్టం సుమా నిజమే భయ్య बाबाई कैसे भाई अरे सरिग्गा मन ओडि चेतुलो पड़ेला इस्तरा कलवा नीकेमना डौटा सुभान अल्लाह लेग पीस फ्लाइंग रा एंटी द फ्लाइंग सासरा अम्मो चिकन मुक्कल अम्मो दुर्ग पेवरा बर 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 एवडेसाडु ఏయ్ బంగారరాజు ఏంటది ఆ అబ్బే ఏంటో చెప్పు ఆ ఏముంటది ఉల్లి పకోడీలు
ఆ ఉల్లి పొగడినాయ బాట తినడానికి తింటే అయిపోతావు సంపంగి అయిపోయినా సరే నేను ఇదే తింటానా అయిపోతావు మాటలు సంపంగి రే సంపంగి ఓరి దేవుడు ఉపమనాడే ఉల్లిపాయ పకోడి మీ అందరికీ పెడదామని తెచ్చా ఉల్లిపాయ పకోడి నానా ఇది పకోడి పీస్ కాదు కోడి పీస్ అయ్యో 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 ఎరా బ్రాహ్మణ ద్రోహి ఉల్లిపాయ పకోడి అని చెప్పి మా చేత కోడి మాంసం తినిపిస్తానని వచ్చావా గంటే బంగారాజు అధిష్టానం ముందు కుట్రపడిని నన్ను ఇంట్లోంచి బహిష్కరిస్తావా రేయ్ నేను అంత చూస్తానరా ఇదే నా శబ్దం ఆ కప్పటాల నరసింహనాయుడు గారి ఇంట్లో ఒక బ్రాహ్మణ్ గా ఎంటర్ అయ్యాడంటే మన సులేమాన్ గారు మామూలుడు కదరా భాయ్ షేరే అమర బేట హా భాయ్ మనోడు ఆ నాయుడు గారి ఆస్తి మొత్తం కబ్జా చేసేదాకా బయటికి రాడు సీక్రెట్ మ్యాటర్ మెల్లగా నవ్వండి బకరా గాడు సీక్రెట్ గట్టిగా చెప్పేసి నవ్వును సీక్రెట్ గా నవ్వుకుంటున్నారు కానీ యాగం మధ్యలోనే మన సులేమాన్ గాడు మన భాషా సరస్వతుల కొడుకుని తెలిస్తే వాడికి ఏ సమస్య రాకుండా ఆ అల్లానే కాపాడాలి సులేమాన్ కాదురా అల్లా నన్ను కాపాడాడు అల్లాకి హుకుం సులేమాన్ కి హతం బంగారాజు కి కట్ట మన పంతులకేమన్నా పిచ్చి పట్టిందా ఎక్కడికి రా ఆ కృష్ణ శాస్త్రి భాషా సరస్వతుల కొడుకు సులేమాన్ అని నాకు తెలిసిపోయింది నీ ప్రాణానికి ప్రమాదం ఏర్పడింది మళ్ళీ లోపలికి ఎందుకు వచ్చావు మీకు భయంకరమైన నిజం చెప్తాను ఇతను నేసేయండి మన ఇంట్లో యాగం చేస్తున్న కృష్ణ శాస్త్రి ఎవరితో ఏంటిది మన ఇంట్లో యాగం జరిపిస్తున్న కృష్ణ శాస్త్రి వాడు సరిగ్గా చేయట్లేదని వీడైతే సరిగ్గా చేస్తానని వాడి మీద అభాండాలు వేస్తున్నాడు ఇంకా గట్టి కొట్టి ఉండాల్సింది చచ్చిపోతాడు సార్ మీరు వెళ్ళిపోండి వాడి సంగతి నేను చూసుకుంటాను అటాక్ చేసిందేమో మా బాబాయ్లు కాదు కాదు మా మామయ్య ఏమో నమ్మట్లేదు నమ్మట్లేదు అసలు ఆ పులి వేషంలో వచ్చింది ఎవర్రా అసలు ఏం అర్థం కావట్లేదు బకరా బంగారాజు గారా అయ్య బాబు అయ్యో బకరా బంగారాజు హలో మీరు ఒకసారి మీ డ్రీమ్ గర్ల్ తో మాట్లాడుకోండి అంకుల్ డార్లింగ్ నిజమా నాకంత అదృష్టమా అప్పన్న ప్రభాస్ నీతో మాట్లాడటానికి ఊళ్ళు ఊరుతున్నాడమ్మా ప్రభాస్ హలో హలో ప్రభాస్ హియర్ ప్రభాస్ ఏమండి అపర్ణ గారు ఓ పాట పాడండి పాటేం రాదండి పర్లేదండి నా కోసం పాడండి ఈ వర్షం సాక్షిగా తెలపని నువ్వు నాకే సొంతం ఈ వర్షం సాక్షిగా కలపని బంధం వలపు వానగారాలే పంపుతున్నది ఆకాశం మెల్లెగా కరగని బాగా పాడారండి థాంక్స్ అండి అవనవనే అవనే ఎవరండి మీరు నరసింహనాయుడు గారిని కలవటానికి వచ్చిన ఫ్యామిలీ లేడీస్ ఏదో సార్ ఫేస్ చూపించు నేను ఆయనకే చూపిస్తాను నరసింహనాయుడు గారితో నాకు ప్రత్యేక సమావేశం కావాలి అంతే నరసింహనాయుడు గారితో ప్రత్యేక సమావేశం కావాలా ఆగు ఆగు నిన్ను చూస్తే ఫ్యామిలీ లేడీస్ లా లేవే సీనియర్ మోస్ట్ బిజినెస్ లేడీలా ఉన్నావు వాట్ ఆర్ యూ టాకింగ్ నాన్సెన్స్ నీకు అంత అనుమానంగా ఉంటావు ఇదిగో నా చిన్నప్పుడు ఫోటో చూసుకో సమంత అరే సంపంగి నువ్వురా అరే సంపంగిగా నా గొంతులో ప్రాణం ఉండగా నీ గొంతులో నుంచి మాట రానివ్వండి అందరికి చెప్పేసింది సంబంధం మాట్లాడడానికి మీ ఇంటికి బయలుదేరా వెళ్ళింది కృష్ణ శాస్త్రి ఇంటికి రా మా ఇంటికి కాదు వెళ్ళారంటే నీ సులేమాన్ తెలిసిపోద్ది వీళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో అడ్రస్ చెప్పకూడదు ఎటువైపు వెళ్ళాలో చెప్పు తగలాడు కాలనీ ఇదే గాని ఇల్లు గుర్తు రావట్లేదు సార్ ఫోన్ మాట్లాడుకోవచ్చా సార్ మాట్లాడచ్చావు మీరు ఫోన్ చేసిన వ్యక్తి ప్రమాదంలో ఉన్నారు దయచేసి 4 నెలలు యాడ్ చేయండి
అబ్బా ప్రభాస్ అనుకొని ఫోన్ కట్ చేస్తున్నాడురా. ఇప్పుడు ఎవరికి ఫోన్ చేద్దాం? కృష్ణ శాస్త్రికి ఫోన్ చేద్దాం. వాడికి ఎందుకురా? కృష్ణ శాస్త్రి అని చెప్పి నన్ను ఇరికించింది వాడే కదా. ఇప్పుడు వాడి ట్విస్ట్ మనం ఆడుకుందాం. హలో, ఎవరు? ఎన్కౌంటర్ యాదగిరిని రా జఫ్ఫా. ఓ నాయన, వీడింకా కేసు విత్డ్రా చేసుకున్నట్లేడు. చెప్పండి. రాంగ్ పర్సన్ దగ్గర పంపిస్తారా నువ్వు నన్ను? నీ ఇంటి అడ్రస్ ఏంటో నాకు దొరికిపోయింది. ట్రాఫిక్ జామ్ లేకపోతే 15 నిమిషాలు నీ ఇంట్లో ఉంటా. వామో, వీడెవడ్రా బాబు నన్ను వెళ్తున్నాడు. అయ్యయ్యో, ఏమిట్రా కంగారు కంగారుగా ఎక్కడికి వెళ్తున్నావు? బతకడానికి. ఎవరన్నా వస్తే 1 మంత్ దాకా రానని చెప్పు. నరసింహశాస్త్రి గారిదే కదా. ఎవడా చెప్పింది? ఇల్లు నాది. సారీ అండి, నరసింహశాస్త్రి గారు ఇల్లు తెలుసా మీకు? ఎందుకు తెలీదు? చూపిస్తాను, పదండి. అమ్మంటే ఇలా ఉండాలి జగదాంబలా. నిజమే, బయటకు జంబలకి పంబలే ఉన్నారు. ఎవరు బాబు మీరు? కృష్ణ శాస్త్రి కోసం వచ్చామండి. అయ్యో, వాడు ఇప్పుడే బ్రతకడానికి బయటకు వెళ్ళాడు బాబు. అతనికి 1,000 సంభావన ఇవ్వాలని వచ్చామండి. 1,000? అవునండి. అక్కడే నిలబడిపోయారు. లోపలికి రండి. నీ పేరేమిటి నాయన? కృష్ణ శాస్త్రి. ఆహా, నీ పేరు కూడా? నా కొడుకు పేరేనేమిటి? అమ్మా. మిమ్మల్ని అమ్మా అని పిలవచ్చా? ఎందుకు బాబు? మా వాడికి అమ్మ లేదు కాబట్టి. 1,000 ఇస్తారో కదా బాబు, పిలుచుకో నాయన, పిలుచుకో. అమ్మా 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 అమ్మా. అయ్యో, ఎంత బాగా పిలిచావు నాయన. నా కొడుకు కూడా ఇంత ఆప్యాయంగా ఏ రోజు పిలవలేదు. సిచ్యువేషన్ అలాంటిదమ్మా, అందుకే ఇంత డ్రామా. ఇక మీదట మీరే మా అమ్మ కాదంటారా అమ్మా? ఎందుకు కాదంటాను బాబు, క్యాష్ తో కొట్టారుగా. చెప్పండి నాయన, ఏం పుచ్చుకుంటారు? మంచి నీళ్లు, మంచి తీర్థం, ఫ్రిడ్జ్ నీళ్లు. నీళ్ళుద్దమ్మా, బాగా ఆకలిగా ఉంది. ముద్దపప్పు, ఆవకాయ, అందులో కొద్దిగా నెయ్యి వేసి కాస్త అన్నం పెట్టమ్మా. పైసామే పరమాత్మ అన్నారు, ఎందుకు పెట్టను నాయన? రండి 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 రండి. ఆగండి ఆగండి ఆగండి. ఇదే నరసింహ శాస్త్రి గారి ఇల్లు. థాంక్స్ అండి. సేఫ్టి యు. ఎందుకు పని చేయ? ఇల్లు తెలియని వాడు అగ్రహారంలో ఎవడైనా ఉంటాడు ఏంటి? ఎవరండి ఇంట్లో? వస్తున్నా. ఎవరు కావాలండి? నరసింహ శాస్త్రి గారు ఇల్లేదనండి. ఇదే బాబు అచ్చం. ఆయన కూడా ఇదే హైట్, ఇదే పర్సనాలిటీ. చాలా ఊరుకోమ్మా, లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు కూడా ఇదే మాట అన్నావు. అచ్చం ఆయన కూడా ఇదే హైట్, ఇదే పర్సనాలిటీ అన్నావు. నా హైట్ కి హైట్ కి సంబంధం ఉందా? ఊరుకో. ఏమండి, మేము కప్పట్రాల వీరనాశివ నాయుడు గారి తమ్ముళ్ళం, మీతో కొంచెం మాట్లాడాలి. రండి బాబు, లోపలికి రండి. బయట మాట్లాడుకోవచ్చు కదా. మీరు కూర్చోండి, నేను మజ్జిగ తెస్తా. అలాగే. నువ్వెప్పుడు ఎంటరయ్యో? అమ్మ చేతి వంట తినాలనిపించి వచ్చేసాను. అమ్మ అంటే ఎంత ప్రేమో. తల్లిచాటు బిడ్డ. మీ బొందేం కాదు, ఏం మాయ చేస్తున్నావురా? పుచ్చుకోండి. నిమ్మకాయ మజ్జిగ అమ్మా? అవునండి. ఏమిటండి సంగతి? తీసుకో. మా అన్నయ్య గారు అమ్మాయి మీ కృష్ణ చేసిన ప్రేమించింది, మీ ఉద్దేశం కనుక్కురమ్మని అన్నయ్య పంపించారు. చాలా సంతోషం నాయన, మీలాంటి ధనవంతులు మాలాంటి వాళ్ళతో సంబంధం కలుపుకోవడం నిజంగా మా అదృష్టం. అమ్మా అమ్మా. ఏమిటి నాయన? మనమేమో వెజ్ వాళ్ళేమో నాన్ వెజ్, ఒప్పుకోకండి. పిచ్చి శాస్త్రి, ధనం మూలం ఇదం జగత్ అన్నారు. డబ్బుకు వెజ్ నాన్ వెజ్ ఏముంది బాబు? మీతో సంబంధం మాకు సమ్మతమే. ఆలోచించి చెప్పండి. నాకు తెలిసి మీ ఆయన ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఒప్పుకోడు కాక ఒప్పుకోడు. ఈ ఇంట్లో నాదే ఆఖరి మాట. నేను ఊ అన్నాక ఆయన ఊహు అంటే గూ పగులుద్దు. ఏం పగులుద్ది? గూ అంటే గో పగులుతుందని మా అమ్మ ఉద్దేశం. ఆ మరే సరే, మేము ఇళ్ళొస్తామండి. మంచి రోజు చూసిన అమ్మని చూడడానికి రండి. సంతోషం. అయ్యా నరసింహారాయుడు గారు నమస్కారం. అక్కడ శాస్త్రి గారు నేపాల్ నుండి ఎప్పుడు వచ్చారు? మీతో సంబంధం కుదిరింది ఇక్కడ. నేపాల్ లో ఏం చేస్తాను, అక్కడ ఎమిరేట్స్ ఫ్లైట్ లో ఎగురుకుంటూ వచ్చాను. అయితే నిశ్చితార్థానికి మీరే మంచి ముహూర్తం చూడండి. ఎల్లుండి గురువారం ఉదయం 9:32 దివ్యమైన ముహూర్తం ఉంది ఇక్కడ.
ఆ ముహూర్తాన్ని ఖాయం చేసేద్దాం అక్కడ. శుభం, ఆ ముహూర్తానికే తాంబూలాలు మార్చుకుందాం. రేయ్ నరసింహ శాస్త్రి, ఇంటికొచ్చి కుంపలు మునిగిపోతారా? రాడు. హలో రుద్రమనాడా? ఆడేవాడు మీరే కదా? సారీ సార్. హలో. శత్రు ఇంట్లో సంబరాలు జరుగుతుంటే నువ్వు నీ కొడుకులు ఇంట్లో లుంగీలు లంగోటాలు తుప్పుతున్నారా బ్రదర్? ఎవరా నువ్వు? నీ శ్రేయోభిలాష్ని. నీకు ఒక ఫెంటాస్టిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తా, ఫీడ్ చేసుకో. ఏంటది? ఆ నరసింహనాయుడు తన కూతుర్ని ఆ నరసింహ శాస్త్రి కొడుకు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాడు. నరసింహ శాస్త్రి ఆడెవడో? ఫేస్బుక్ లో దొరుకుతాడా? ఆ ఫేస్కి ఇంకా బుక్ రాలేదు గానీ నేను ఒక నంబర్ చెప్తా, రాసుకో. 9160172777 వాడికి ఫోన్ చేసి 7. హలో, ఎవర్రా రాక్షస పక్షి అక్కడ? యమగండల్లో ఫోన్ చేశారు ఇక్కడ. రే శాస్త్రి, రుద్రమనాయుడు తెలుసా నీకు? అమెరికాకు పిల్లాడను రాయలసీమకు రుద్రమనాయుడు తిరిగి పోవటం ఏమిటి ఇక్కడ? అవును, వాడు ఇంకా బతికే ఉన్నాడా అక్కడ? రాయ్, మాట్లాడుతున్న రుద్రమనాయుడేరా? క్షమించాలి తమరు అక్కడ, మీరు బతుకున్నారని తెలియక నోరు జారాను ఇక్కడ. ఏంద్రా, ఆ నరసింహనాయుడు కూతుర్ని కోడలుగా చేసుకోబోతున్నావా? అవునన్నయ్యా, తమరు తమ ఫ్యాషన్ బృంద సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి విందు భోజనం చేయండి అయ్యా ఇక్కడ. పంతులు, ఆ నరసింహనాయుడు కూతుర్ని నా కొడుకు చేసుకుందాం అనుకుంటున్నా. కాదు, కూడదని నీ కోడలుగా చేసుకోవాలని ప్రయత్నం చేశావు. పెళ్లి పీటల మీద నీ కొడుకుని అడ్డంగా నరుకుతా. పెళ్లి క్యాన్సిల్ చేసుకో. ఏమైందండి, అంత టెన్షన్ పడిపోతున్నారు? ఏమిటి ఏమైంది ఏమిటి? ఈ పెళ్లి జరిగితే మన వాణి నిలువులో తాకాయ తీసేస్తారంటున్నాడు రుద్రమనాయుడు అక్కడ. అవునా? మరి పెళ్లి క్యాన్సిల్ చేస్తా నరసింహనాయుడు ఊరుకుంటాడంటారా? ఎందుకు ఊరుకుంటాడు? వీడు నా తలకాయ తీసేస్తాడు. ఏమైంది అన్నగారు? అదేరా, నువ్వు ఆ నరసింహనాయుడు కూతుర్ని ప్రేమించి తెచ్చావు అక్కడ, నీ పెళ్లి బాగా చావుకొచ్చింది ఇక్కడ. పెళ్ళేంటి? అసలు నేను ఎప్పుడు కలిసానని ప్రేమించుకోవడానికి? కలవకపోవడం ఏమిట్రా? వాళ్ళ ఇంట్లో యాగం కూడా జరిపించావు. నేను ఏ యాగం జరిపించలేదమ్మా. ఏమిటి యాగం? నువ్వు జరిపించలేదా? లేదు. మరి ఎవరు జరిపించారు? నేను జరిపించానమ్మా. నువ్వా బాబు? ఎలా ఉన్నావు? ఎవరి బాబు? మోహన్ బాబులా ఉన్నాడు. మన బాబేనండి. మీరు నేపాల్ వెళ్ళినప్పుడు, మీరు నేపాల్ వెళ్ళినప్పుడు ఈ బాబు నన్ను అమ్మా అని పిలిచి నన్ను మళ్ళీ అమ్మని చేశాడండి. బాబు, ఈయనే మీ నాన్నగారు. నమస్కారం నాన్నగారు. నమస్కారం నాన్నగారు. బాబు గారు, మీ అబ్బాయి నన్ను పెద్ద ప్రాబ్లం లో ఇరికిచ్చాను నాన్నగారు. ఎవరో మీ అబ్బాయి దగ్గరకు వచ్చి యాగం జరిపించమని అడిగితే నేనే కృష్ణ శాస్త్రి అని చెప్పి నన్ను ఇరికించాతను సైడ్ అయిపోయాడు. వాళ్ళేమో నేను కృష్ణ శాస్త్రి అనుకుని నన్ను బలవంతంగా లాక్కెళ్ళి నాయుడు గారి ఇంట్లో నా చేత యాగం జరిపించారు. ఆ నాయుడు గారు కూతురేమో నన్ను ప్రేమించింది. ఈ విషయం వాళ్ళకి తెలిస్తే నన్ను చంపేస్తానని భయంగా ఉంది నాన్నగారు. అంటే నరసింహనాయుడు కూతురు ప్రేమించింది నిన్న? వీడి అమ్మా నాన్నలాగా నటించి వీడిని పెళ్లి పీటలు ఎక్కిస్తే వీడి తల కట్టు, మా వాడు సేఫ్. ఆ అమ్మాయి నిన్ను ప్రేమించింది అక్కడ. నువ్వు ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవడం ధర్మము శాస్త్రము ఇక్కడ. ఈ పిల్లలా జరుగుతుంది నాన్నగారు? మీరు నా నిజమైన అమ్మా నాన్నలు కాదు కదా? కాదు కదా. ఎందుకు కాదు? నీ బొంద పెళ్ళయ్యేంత వరకు మేమే మీ అమ్మా నాన్నలవి ఇక్కడ. రేపే నిశ్చితార్థం అక్కడ. అయ్యా బాబు, ఏంటండి? రేయ్, నన్ను కలకొద్దు, మర్యాదగా ఇంట్లో బయటకెళ్ళి. బంగారాజు గారు, ఏంటండి ఈ ఆగ్రహం? ఏమీ తెలియనట్టు బ్రాహ్మణుడు మాట అన్నట్టు మాట్లాడుతున్నావా? నీ జాతకం నాకు తెలుసురా, నువ్వు ముస్లిం అని నాకు తెలుసురా. టెంగర్ వచ్చి మీకు తెలుసని నాకు తెలుసు. నన్ను పట్టిస్తే మిమ్మల్ని ఎరకాటాలో పెడతానని తేలు కుట్టిన దొంగలాగా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. రే, నువ్వు మనిషివా గుండెపోటురా? నీ వల్ల నా ప్రాణాలు పోయేటట్టున్నాయిరా. ఏ బంగారాజు, ఎందుకు బాధపడుతున్నావు? ఆ పెళ్లికి మీ చెల్లెలు గాని పిలవట్లేదని ఫీల్ అవుతున్నాను. నిన్ను ఆగండి, తొందరపడకుండా నా మాట వినండి. మీ కూతురులాగా ఆ రోజు మీ చెల్లెలు సరస్వతి గారు ఆవిడ ప్రేమ గురించి ముందే చెప్పుంటే ఆవిడ పెళ్లి కూడా మీరు ఇంత ఘనంగా జరిపించేవారు. ఆవిడని పెళ్లికి పిలిచి ఆవిడ చేసిన తప్పు తెలుసుకునేటట్టు చెయ్యాలనేదే బంగారాజు గారి ఆలోచన. అంతే కదా బంగారం? తమ్ముడు అన్నయ్య, ఆవిడ గారింటికి వెళ్ళి మీరే స్వయంగా శుభలేఖిచ్చిరండి. సరే, బాయ్రా. ఉంటాను. రేయ్, బ్రాహ్మణ్లా మాట్లాడుతున్నావురా? తెలుసులేరా సరదాగా. ఏమండి, ఆయన ఎవరో నా మీద పువ్వు విసిరి పిలుస్తున్నారండి. ఒక్కసారి ఏమిటి నన్ను పిలుస్తున్నాడు? హూ ఆర్ యు మ్యాన్? వై యు ఆర్ బీటింగ్ మై వైఫ్ విత్ ఫ్లవర్? సార్, యు ఆర్ జెంటిల్మ్యాన్. ఐఎమ్ పురోహిత్ మ్యాన్. నా పెళ్లి కొడుకు. వద్దు, తెలుగులో చెప్పు. ఆ పెళ్లి కొడుకు కృష్ణ శాస్త్రి కాదు, సులేమాన్. వాళ్ళమ్మా నాన్న కూడా ఒరిజినల్స్ కాదు.
డూప్లికేట్స్. వీడెవడో నన్ను ఎరికించేట్టున్నాడు. ఏదో ఒకటి చేయాలి. నర్సం శాస్త్రి గారు, మీరేమిటి ఇతనితో మాట్లాడుతున్నారు? ఊరే బంగారరాజు, వీడెవడో ఉన్మాదిలా మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆ పెళ్లి కొడుకు కృష్ణశాస్త్రి కాదు, సులేమాన్ అంటున్నాడు వీడిక్కడ. పైగా మేము వాడి తల్లిదండ్రులు కాదా, డూప్లికేట్. డూప్లికేట్ ఏమిటి? నువ్వు డూప్లికేట్ అని నాకు ముందే తెలుసు. ముందే తెలుసా? ఎస్. నీకెలా తెలుసు? మీకన్నా ముందే నాకు తెలుసు, తర్వాత వీడికి తెలుసు. మీకు కూడా తెలుసు అన్న విషయం ఇప్పుడు వీడికి తెలుసు. ఇక్కడే ఉన్నారు. ఇలా ఎంత మందికి తెలుసురా? ఏ సంపగే, నీకు ఇక్కడ ఏం పని ఉందా? నువ్వెందుకు వచ్చావు? సార్, మిల్లాడిన్ కసప్ లాంటి ఉగ్రవాదులంతా ఇక్కడే ఉన్నారు. ఈ పెళ్లి జరగదు, జరగనివ్వను. వియంకులు పట్టుకుని ఉగ్రవాదులు అంటావా? అది కాదు సార్, తీసుకెళ్లి గుడి పెట్టి పారండి. నేను చెప్పాను వినండి, వాడు దుర్మార్గుడు, మోసగాళ్ళు, అందరూ డూప్లికేట్లే, ఒరిజినల్ ఎవరు లేరు ఇక్కడ. నా మాట వినండి సార్, చెప్పేది వినండి సార్. బంగారరాజు, అతను చెబుతోంది నిజమే కదా, ఎందుకు కొడుతున్నారు? వాళ్ళకి నిజం తెలియదు కాబట్టి. అంటే నిజం తెలిస్తే కొడతారా? కొట్టడంతో ఆపరు బాబు, ముక్కలు ముక్కలు కింద నరికేస్తారు. ఈ విషయం వీడికి తెలియదు.